గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలోని శ్రీ సత్య సాయి నిత్య అన్నదాన కేంద్రానికి ఆటంకం కలిగించాయి. అన్నదాన కేంద్రంలోనికి వర్షపు నీరు చేరి ఇబ్బందికరంగా మారింది. వంట చేయడానికి నానా అవస్థలు పడవలసి వచ్చింది. ఈ సందర్భంగా అన్నదాన కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న శ్రీ సత్య సాయి నిత్య అన్న ప్రసాద కేంద్రం వరద నీటితో నిండిపోయింది. శ్రీ సత్యసాయి నిత్య అన్న ప్రసాద కేంద్రానికి కేటాయించిన గదులన్నీ వరద నీటితో జలమయంగా మారాయి. దీంతో వంట చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి నిత్య అన్న ప్రసాద కేంద్రం నిర్వాహకులు హనుమంతరావు మరియు భాష మాట్లాడుతూ భారీ వర్షాలతో శ్రీ సత్యసాయి నిత్య అన్న ప్రసాద కేంద్రంలో వరద నీరు చేరిందన్నారు. దీంతో వంట చేయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అలాగే అన్న ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే పేషెంట్ల అటెండర్లు సైతం ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిత్య అన్న ప్రసాద కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఆసుపత్రి చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని శ్రీ సత్యసాయి నిత్య అన్న ప్రసాద కేంద్రంలోకి వర్షపు నీరు రాకుండా రోడ్డు నిర్మాణం చేయించాలని కోరారు. భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా పాద పద్మంలోకి ప్రణమిల్లుతూ సాయిరావు, ఈ తెలంగాణలో అకాల వర్షాలు కురడం వల్ల ఒక 3 రోజుల నుంచి మన నిత్య అన్నదానంలో కూడా నీరు ప్రవేశించడం జరిగింది. ఇది పేషెంట్ అటెండెన్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా లోపలికి నీళ్ళు కావాలి. మనకు ఆ పేషెంట్కి భోజనాలకు వండడానికి కానీ వాళ్ళు పెట్టడానికి కూడా కొంచెం నిలబడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని మన ప్రభుత్వ సూపరింటెండెంట్ గారు వారు కొంచెం చూసి దీన్ని తగిన చర్య తీసుకోవాలని, మళ్ళా మన ఎమ్మెల్యే గారు మరియు మన సూపరింటెండెంట్ గారు దీన్ని రావడానికి ఇబ్బందికరంగా లేకుండా మంచి రోడ్డు వేయిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సత్యసాయి నిత్య అన్న ప్రసాద సేవా ట్రస్ట్ పెట్టి నా ఈ 4 సంవత్సరాలు అవుతున్నది. పేషెంట్స్కే కాకుండా బయట ఎవరైనా మన వర్కర్స్ ఎవరంటే మన క్వారంటైన్లో ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఆదేశాల అనుసారం కూడా మనం అక్కడ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరియు నిత్యం కూడా అన్నదాన ప్రసాదమే కాకుండా క్వారంటైన్లోనే కాకుండా మళ్ళా బీద ప్రజల రంగంపల్లిలో ఉన్న బీద ప్రజలకు కూడా సర్వీస్ చేయడం జరుగుతున్నది. దీన్ని గ్రహించి మన సత్యసాయి అన్న ప్రసాద్ బాబా వారి యొక్క పాదపద్మంలో ఈరోజు దేశవ్యాప్తంగా అకాల వర్షాలు పడడం జరుగుతుంది. ఈ అకాల వర్షాల కారణంగా ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఈరోజు మేము ఈ పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రతిరోజు సత్యసాయి నిత్య ప్రసాద సేవా పథకం ద్వారా రోగుల యొక్క అటెండెన్స్కు భోజనం అందించడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క భోజనం అందించేటువంటి సెంటర్ ఏదైతే ప్రభుత్వం అధికారులు మాకు ఇక్కడ అప్పుడు పూర్వము గత 4 సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు దేవసేన గారు ఈ యొక్క హాల్ మాకు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ హాల్లోనే ఈ నిత్య ప్రసాద సేవా పథకం మేము కొనసాగిస్తున్నాము. ఈ నిత్య ప్రసాద సేవా పథకం యొక్క హాల్ ఏదైతే ఉందో ఈ యొక్క హాల్ లోపల ఈ అకాల వర్షం యొక్క నీళ్లు రావడం జరిగింది. కనుక ఎన్ని వర్షాలు వచ్చినా ఎంత బాధలు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క ప్రసాద ఈ యొక్క సత్యసాయి నిత్య ప్రసాద సేవా పథకం అనేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కోవిడ్ లాంటి ఎన్నో సంఘటనలు ఎదురైనా అలాంటి వాటిలో కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది కలెక్టర్ గారి యొక్క ప్రభుత్వ అధికారుల అధ్యక్షుల వరకు. కనుక మేము ఇప్పుడు కోరేది ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు ఎంత వర్షం పడ్డా కానీ వాళ్ళకు మేము మా చేతులైనటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిత్యం జరుగుతుంది. కనుక దయచేసి అధికారులు సూపరింటెండెంట్ గారు కానీ ఈ హాస్పిటల్కు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పుట్ట మధుకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క నిత్య ప్రసాద సేవా పథకం సంబంధించిన హాల్లోకి వర్షం రాకుండా వాళ్ళు మాకు సహాయం అందించారు.